कर्नूल प्रभुत्व सर्वजन वैद्यशाल कार्डियोलॉजी विभाग अधिपति डॉक्टर पी चंद्रशेखर पदवी विरमण सन्मान कार्यक्रम कर्नूल नगर में कर्नूल हेल्थ क्लब घनंगा निर्वहिंचारु। ఈ కార్యక్రమంలో వివిధ రంగాల ప్రముఖులు పాల్గొని డాక్టర్ చంద్రశేఖర్కు పదవి విరమణ శుభాకాంక్షలు ఈ సందర్భంగా మాట్లాడుతూ కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల కార్డియాలజీ విభాగ అధిపతిగా ప్రభుత్వ సర్వజన వైద్యశాల పరివేక్ష అధికారిగా కర్నూలు మెడికల్ కళాశాల ప్రిన్సిపల్గా డాక్టర్ చంద్రశేఖర్ ఎంతో సేవలు చేశారని ఆయన అన్నారు. తాను చదివిన కళాశాలలో వైద్యుడిగా వైద్యశాల పరివేక్షకుడిగా కళాశాల ప్రిన్సిపల్గా విధి నిర్వహణలు చేయడం డాక్టర్ చంద్రశేఖర్కి సాధ్యమైందని వివరించారు. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల కార్డియాలజీ విభాగ అధిపతిగా డాక్టర్ చంద్రశేఖర్ బాధ్యతలు తీసుకున్న తర్వాత కార్డియాలజీ విభాగం రూపురేఖలు మారిపోయాయని తెలిపారు. అధిపతిగా రావడం మరొక దృష్టం. ఎప్పుడైతే కార్డియాలజీ అధిపతిగా రావడం జరిగిందో అంతవరకు కార్డియాలజీ సెక్షన్ అంటూ వాడంటున్నది లేదు. రూపురేఖలే మార్చినటువంటి ఘనత కేవలం చంద్రశేఖర్ గారికే దక్కుతుంది. ఇది ఆశాస్పదం కాదు, వాస్తవం. తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత మరి అక్కడే సూపరింటెండెంట్గా కావడం మరొక దృష్టం. అది నిజంగా ఇంతకుముందు సార్ చెప్పినట్లు కర్నూలు ప్రజల అదృష్టం అని, ముఖ్యంగా పేషెంట్ల అదృష్టం. ఎందుకంటే సూపరింటెండెంట్గా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత మొత్తం ఎంటైర్ కర్నూలు ఆసుపత్రి, ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి చూసినాం ఇక్కడే, ఆసుపత్రి శేఖర్ కన్నా ముందు ఒకలా ఉండేది. వీరు ఎప్పుడైతే సూపరింటెండెంట్గా బాధ్యతలు తీసుకున్నారో అప్పటి నుంచి హాస్పిటల్ రూపురేఖలే మారింది. ఇది వాస్తవం. ఆ ఘనత కేవలం డాక్టర్ చంద్రశేఖర్ గారికే దక్కుతుంది. ఒక ఆఫీస్ అయితేనేమి, అట్మాస్ఫియర్ అయితేనేమి, ఇదే కాకుండా ఏదైనా సాధించడానికి ఆయనకు రకరకాల ప్లాన్స్, ఊహలు, నిర్విరామ కృషి వల్ల అనమాట. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఫండ్స్ తెప్పించడం, అదే రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు కూడా ఫండ్స్ తెప్పించడం, ఇటువంటివి అందరికి సాధ్యమయ్యే విషయాలు కాదు. ఆ ఫండ్స్ తెప్పించి ఈరోజు కర్నూలు ఆసుపత్రి ఈ రకంగా డెవలప్ అయిందంటే శాశ్వతంగా ఆయన పేరు చరిత్రలో ఉంటుంది. కర్నూలు ఆసుపత్రి ఈరోజు అభివృద్ధి చెందింది అనడానికి. ఇలాంటి మరెన్నో లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ సింబల్ ను ప్రెస్ చేయండి.